అండ్ మైనస్ చెప్పడానికి వచ్చేసినారు ముక్క వినాష్ అండ్ కార్తీక్. చెప్పరా మైనస్, చెప్పరా నేను, చెప్పరా నేను. ఏం చేస్తున్నావు నువ్వు? ఏమైంది వాయిస్, ఏమైంది వాయిస్ చేంజ్ చేసావు? రాసుకెళ్ళాను, రాసుకెళ్ళాను. వాయిస్ అని మార్చుతున్నావు. మిమిక్రీ అంటారు దీన్ని. ఏమంటారు? మిమిక్రీ అంటే ఏంటిరా? అంటే ఏంటిరా? నీ నోట్ల మన్ను వయ్యా. శివారెడ్డి గారు చేస్తారు మిమిక్రీ. శివారెడ్డి ఎవర్రా? ఏం మాట్లాడుతున్నావురా? తెలుగేది? అసలు తెలుగు రాష్ట్రాల్లో మిమిక్రీ అంటే శివారెడ్డి, శివారెడ్డి అంటే మిమిక్రీ. ఓ, ఆయన పేరు మిమిక్రీయా? శివారెడ్డి అంటే మిమిక్రీ ఆర్టిస్ట్, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేల షోలు, 4000కు పైగా షోలు చేసిన వ్యక్తి. 1, 2, 3, 4 వేలు మీరేసిందా? శివారెడ్డి రారే, శివారెడ్డి తెలియని వాళ్ళు లేరు. నాకు ఎల్లారెడ్డి కూడా తెలుసు, అప్సి కూడా తెలుసు. శివారెడ్డి అంటే ఒక బ్రాండ్. దాని మీద టీషర్ట్ బట్టలు వస్తున్నాయా? ఓవర్ యాక్షన్ చేయకరా. పెద్ద పెద్ద వాయిస్ ఆయన ఇమిటేట్ చేశాడు వాళ్ళ ముందు. పెద్ద ఉంటారా, పెద్ద ఉంటారా? కాదు, ఇప్పుడు ఈయనకు ఈయనకు వాయిస్ ఉంది కదా, ఆయన వాయిస్ ఆయన మాట్లాడుకుంటే అయిపోతుంది, అందరి వాయిస్ ఎందుకు వస్తున్నాడు? దాన్ని ధ్వని అనుకరణ అంటారు, దాన్ని మిమిక్రీ అంటారు. అరే నువ్వు నువ్వు బీపీ చెప్పాను, ఇంతకు మిమిక్రీ అన్నావు, ఇప్పుడు ధ్వని అనుకరణ, ఇంతకు శివారెడ్డి అన్నావు. వాట్స్ హ్యాపెనింగ్? ఐ డోంట్ వాయిస్ ఇమిటేషన్ రా, వాయిస్ ఇమిటేషన్ మళ్ళీ వాయిస్ ఇమిటేషన్ అంటాడు. కర్మరా బాబు, అరే ఎన్నో సినిమాలు చేశారు ఆయన. ఒక సినిమా చెప్పు. అమ్మాయి కోసం? ఎస్ 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 ఎస్, వన్ ఆఫ్ ది మెయిన్ హీరో క్యారెక్టర్ చేశాడు. గడ్డం ఉంటది, గడ్డం ఉంటది, గడ్డం ఉంటది. ఇప్పుడు గడ్డం లేదు. గుర్తు వచ్చింది శివారెడ్డి అన్న. అరే ఎస్ ఎస్ ఎస్, శివారెడ్డి చెప్పు. అరే బొబ్బు బొబ్బు, ఏమనుకుంటున్నారో బాయ్, అరే ఇది చెప్పొచ్చు కదరా బాయ్. బొబ్బు బొబ్బు వాయిస్ చేశాడు సార్ ఫస్ట్, అది కూడా చేసింది ఆయన. హనుమంతరావు ఏలే అయితే, హనుమంతరావు ఏలే అయితే తీరింది అలాగే. హనుమంతరావు గారు కూడా చేశారు, ఆయన వాయిస్ ఇమిటేట్ చేసింది. ఈయన చూసి చాలా మంది చేసుకుంటూ మొదలు పెట్టారు, చాలా చేసుకుంటూ ఇన్స్పిరేషన్. 4000 షోలు ప్రపంచ వ్యాప్తంగా, అమెరికా, లండన్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. శివారెడ్డి నా స్టార్టింగ్ లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఏదైనా స్టేజ్ మీద చేస్తుంటే పక్క నుంచి కౌంటర్లు వేస్తుంటే, అది స్టార్టింగ్ స్టేజ్ లో ఎలా ఉండేది, శివారెడ్డి నా స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేస్తుంటే పక్కన వ్యక్తి ఎలా బిహేవ్ చేసేవాడు. శివారెడ్డి అన్న నేను పక్కన కామన్ మ్యాన్. ఎవరు రావద్దు అంటున్నా నేనే, ఎవరు ఇక్కడ రావద్దు, అక్కడ కూర్చోమంటున్నాడు. చెప్పాను సార్ మీరు చేయండి సార్, మీరు చెప్పండి, చెప్పాను. తమ్ముడు తమ్ముడు తమ్ముడు, నువ్వే నువ్వే తమ్ముడు, నువ్వే నువ్వే తమ్ముడు. హలో, చెక్ 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 తర్వాత సార్, తర్వాత ఇస్తాను సార్. అందరికి నమస్కారం, మరి మీ శివారెడ్డి. సార్ వాయిస్ వాయిస్ చేయండి సార్, ఇవన్నదు వాయిస్ అయ్యేది. మీ వాయిస్ కాదు సార్, మిమిక్రీ వాయిస్. ఓకే, మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మిస్టర్ డిస్టర్బ్ చేయకు, నేను ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తున్నాను. చూడు సైఫ్ అలీ ఖాన్ కత్ తప్పి వాయిపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా, అదే తప్పు నీ వైపు ఉంటే 10 తలలు తీసుకెళ్ళేవాడి సార్ మామూలుగా. తమ్ముడు నేను ప్రోగ్రామ్ చేస్తున్నా తమ్ముడు, తమ్ముడు వేసాను సార్ అండి, అంతే అవసరం లేదు మనకి. నీ నోట్ల మన్ను వయ్యా. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన వాయిస్, ట్రైన్ సౌండ్. ట్రైన్ అనేది బ్రిడ్జ్ మీద వెళ్తుంటే ఎలాంటి సౌండ్ వస్తుంది? కామెడీయా మళ్ళీ, కొడితే తలకాయ కొబ్బరికాయ బలిపోతుంది. ఇప్పుడు 4-5 వేల అడుగుల నుంచి హెలికాప్టర్ పోతుంటది కదా, ఆ సౌండ్. ఏం సార్ హెలికాప్టర్ అది? సీఎం హెలికాప్టర్ అది, సీఎం హెలికాప్టర్ సైలెంట్ మోడ్ లో ఉంది అది. ఎట్లా నువ్వు హెలికాప్టర్ చేయగా? ఇప్పుడు చూడు మన దాంట్లో ఇన్నోవేటివ్, మళ్ళీ కొత్త కొత్తగా ఉంటాయి. రన్వే మీద ఉరుకుతుంది. ఎవర్రా బిజినెస్ అది, ఎవర్రా బిజినెస్ అది? ఫ్లైట్ అంతా బిజినెస్ ఫ్లైట్ అంటు చూడు చూడు. సినిమాలో నాగార్జున గారు పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది శివారెడ్డి? ఎస్ చెప్పండి. విగ్గు పెట్టుకోవడం అయిపోయిందా సార్? విగ్గు అసలు ఒరిజినల్ సార్ ఇది. శివారెడ్డి
రెడ్డి ఈ రోజు చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాలో గెస్ట్ ఎంట్రీ ఉన్నారు ఎవరు తెలుసా? సార్ బాలకృష్ణ గారు. ఈ సినిమాలో గెస్ట్ ఎంట్రీ బాలయ్యబాబు గారు. ఆయనతో ఉంది, పక్కనే సింది, దాన్ని జాగ్రత్త. ఓకే సార్ మొదలు పెడదాం సార్. బాగా చెయ్యి సార్. నాన్నగారు వాయిస్ నేను బాగా పర్ఫెక్ట్ గా వాయిస్ చేశాను. ఒక్కసారి ఇదే తగ్గించుకుంటే మంచిది. నాతో పెట్టుకో, బతికి పోతావు. నా వాళ్ళతో పెట్టుకుంటే టెంపర్ లేచుద్ది. ఏమనుకుంటున్నావు నువ్వు? అన్నంటే రే అన్నతో పెట్టుకున్నావు అనుకో, నీకు దప్పిడి దిప్పిడే, నీకు దప్పిడి దిప్పిడే. చూడు ఒకవైపే చూడు అన్నని, రెండో వైపు చూడు అనుకున్నావు, తట్టుకోలేవు. ఏంటిది డైలాగ్ చెప్పాను? నీ డైలాగ్ చెప్పు, నా డైలాగ్ కాదు. నా డైలాగ్ చెప్పాను. డైరెక్టర్ గారు, వాట్ ఇస్ దిస్? శివారెడ్డి ఏంటే ఇది? అయ్యో నీలాగా చెయ్యి. హెడ్ఏక్ ఎక్కువ సార్, హెడ్ఏక్ ఎక్కువ సార్. ఈ సీన్ లో నీకు డైలాగ్ లేవు సార్, డైలాగ్ లేవు. ఓకే సార్, ఓకే క్యారెక్టర్ నీది. ఓకే సార్, హీరో గారు ఎంట్రీ చిరంజీవి గారు. చిరంజీవి గారే, అందుకనే చెప్తున్నాను డైలాగ్ డైలాగ్ లేవు. ఓకే ఓకేనా, రైట్ సార్. బాస్ నాకు తెలుసు, చాలా ఇంటర్వ్యూలో నువ్వు చెప్పావు, నేను చూస్తున్నాను. బాగా వచ్చాను. నీకు ఇప్పుడు డైలాగ్ లేవు? ఓకే. ముక్కే కళ్ళని పీకేస్తే పీకా కాళ్ళు చేతులు అన్ని కోసేస్తా. శివారెడ్డి అనే ఏడు అనే తెలీదు బాడీ. అసలు మీరు అంటే నాకు ఇట్లా వచ్చేస్తున్నా మొత్తం ఇట్లా అంటే, మీరు నా నర నరాలు ఉండిపోయారన్నయ్య. శివారెడ్డి నా ఇప్పుడు ఈ పోషన్ ఉన్నప్పుడు చిన్నప్పటి ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఆ సిచ్యువేషన్ లో ఉంటుంది. ఏమనుకున్నా మా శివారెడ్డి మంచి ఇండస్ట్రీ సెట్ అయ్యాడు. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో హలో శివ. ఎవరు? శివ శివా శివ 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 ఎవర్రా? నీ స్కూల్ ఫ్రెండ్ యూకేజీ యూకేజీ. అరే రా, హరిప్రసాద్. ఇంకా అక్కడనే రామగుండంలో తిరుగుతున్నారా? లేదురా, పక్కూరికి వచ్చా, పక్కూరికి వచ్చా. నువ్వు నోరు మీరా చెమ్ము మహమ్మద్. కాదు, నువ్వు చిన్నప్పుడు అది మిమిక్రీ అవుతావు కదా, ఒక వైజ్ అయ్యా. చిన్నప్పుడు ఇప్పుడు కూడా చేస్తాను మిమిక్రీ. అయినా మంచి వైజ్ అయినా, హీరో వైజ్. హరిప్రసాద్ బాగున్నావా? హరిప్రసాద్, మరి నువ్వు బాగున్నావు? చిన్నప్పుడు అజాద్ ఇంకో వైజ్, ఇంకో వైజ్. అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఏంటో పెద్ద అయిపోయినా అంతేలే. అరే పొద్దున్న షూటింగ్ ఉంది రాయ్, లాస్ట్ ఫైనల్. మళ్ళీ ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినబాయ్, కోడితే దిమ్మ తిరిగిపోవాలి. అరే ఓకే, నేను మళ్ళీ వేస్తా, మళ్ళీ వేస్తా. కొంచెం దా పైసలు ఏంటి, 10,000 10,000 అని. అమ్మయ్యా, ఒక ఈవెంట్ అయిపోయింది, ఇంకో ఈవెంట్కి వెళ్ళాలి. ఇలా ఉంటది అన్నా. ఎలా ఉంది? నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. సో సూపర్. అసలు సార్ మీతో ఒకసారి మాట్లాడొచ్చా సార్? మిమ్మల్నే సార్, మీతో ఒకసారి మాట్లాడాలి సార్. ఏం మాట్లాడతావురా నువ్వు? నువ్వు నా కూతుర్ని ఎలా మోసం చేసావో చెప్తావా, లేక మీరు నన్ను ఎలా మోసం చేశారో చెప్తావా? ఆ?